ఇవాళ కేంద్ర ప్రభుత్వం కసిగట్టింది ఎట్టన చంద్రబాబు దెబ్బతీయాలని చెప్పేసి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇదే కేంద్ర ప్రభుత్వం ఈసీని తన చేతులు చెప్పు చేతులు పెట్టుకొని ఈ రాష్ట్రంలో వాళ్ళ ఒక స్నేహితులు అంటే వాళ్ళ పార్టీకి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ స్నేహితులు బీజేపీ రెండు రేపు రెండు కలిసిపోతున్నాయి కూడా పార్టీ ఎన్నికలు అయిన తర్వాత. కేంద్ర ప్రభుత్వం ఇవాళ మా మీద కన్ను కట్టి పసిగట్టి ఎట్టన సరే చంద్రబాబు నాయుడు కోట కొట్టాలా, ఈ సీఎంలు మొరాయించాలో, ఏ విధంగా ట్యాప్ చేయాలో, ఏ విధంగా మోసం చేయాలో, ఎన్నెన్ని చేయాలని చేశారు కానీ పప్పులు ఉడకలే కేంద్ర ప్రభుత్వం, ఈసీ పప్పులు ఉడకలే. అది చేతగాక ఇప్పుడు మళ్ళీ ఒక చీఫ్ సెక్రటరీని పనికిమాలిన చీఫ్ సెక్రటరీని తెచ్చిపెట్టారు ఇక్కడ. ఆయన పవర్స్ ఎంత? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కింద నువ్వు ఒక గుమ్మ సమాధి రూపు పనిచేస్తున్నావు. నీవు చంద్రబాబును ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి, నీవు ప్రజల చేత డబ్బులు ఇచ్చిన వసూళ్లతో నువ్వు ఒక గుమస్తావు ఈ రాష్ట్రానికి. ఒక వర్కర్గా పనిచేస్తున్నావు రాష్ట్రంలో, ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ముఖ్యమంత్రినా నీవు. ఇవాళ ముఖ్యమంత్రి పిలిస్తే చీఫ్ సెక్రటరీ రావాలా వద్దా? ఎక్కడనే ఉందా ఇది? పగబట్టారు కేంద్ర ప్రభుత్వం మా మీద. అయినా ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పారు పవర్స్ ఎంతవరకు అంత వాడుకోవాలా మీరు. నువ్వు టెంపరవరీ చీఫ్ సెక్రటరీ, నువ్వు 23వ తారీఖు మీ కథలు తెలుస్తారు. 23వ తారీఖు అయిపోతే మీ కథ ఏమిటి చెప్పండి? చంద్రబాబును రోల్ తీసుకుంటున్నాడు, ముఖ్యమంత్రి అవుతున్నాడు, కేంద్రంలో చక్రం తిప్పుతున్నాడు. మీ బతుకులు 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకల్లా ఇటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ చిత్తగల్లబడి తన్నుకొని రావాలి మీరు. ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం, ఇది పబ్లిక్ తీర్పు, మేము చెప్పేది కాదు, ప్రజా తీర్పుది. ఈ ప్రజా తీర్పును ఎవరు కూడా అడ్డుకోలేరు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మాకు తోడ్పాటు ఇచ్చాడు కాబట్టి రాష్ట్రం బ్రహ్మాండంగా వచ్చింది. ఒక్క ఈ యొక్క సెక్రటరీ ఇవాళ వచ్చి సుబ్రహ్మణ్యం గారు ఏదో చేయాలని చూసావు, ఏదో చేయాలని రాజకీయం చేయాలని వచ్చావు, అట్ర ఫ్లాప్ అయిపోయావు, నాశనం అయిపోతున్నావు. నీ కథ ఏమిటో 23వ తారీఖు తర్వాత చూపిస్తాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఇంకా 18-19 రోజులు ఉన్నాయి, బుద్ధి తెచ్చుకొని క్యాబినెట్ మీటింగ్ అని పిలిచి మర్యాద వచ్చి కూర్చోడు. కూర్చోకపోతే ఆ రోజు చంద్రబాబు సత్తా ఏంటో చూపిస్తాడు.